హాయ్ అండి, వెల్కమ్స్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఉత్తప్పం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. ఇక్కడ ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అవసరం లేదు, నార్మల్గానే ఫ్రై చేసుకోవచ్చు. ఈ రవ్వంతా వేగడానికి కనీసం ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వను ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మొత్తం పెరుగుతోటే కలుపుకుంటే మనం ఊతప్పం వేసుకున్నప్పుడు ఆయిల్ బాగా పీల్చేసుకుంటాయి, అందుగురించి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ మూత వేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ పిండి నానేలోపు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడాక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను తీసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందాక మనం రవ్వలో సాల్ట్ కలుపుకున్నాం కదా, అది ఇది బ్యాలెన్స్ సరిపోయేలా చూసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు క్యాబేజీ ముక్కలు, 1 కప్పు క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో 2 స్పూన్స్ అల్లం పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా ఎందుకు వేయలేదంటే, ఈ మిశ్రమంలో కొత్తిమీర వేసేసినప్పుడు ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది, బాగా ఫ్లేవర్ తెలియదు. అందుగురించి ఇలా చివరగా వేసుకొని కలుపుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ముందుగా నానబెట్టుకున్న పిండి మిశ్రమాన్ని చూద్దాం. చూడండి, ఇందాక మనం కలుపుకున్నప్పుడు పలుచగా ఉంది కదా, ఇప్పుడు ఎంత గట్టిగా అయ్యిందో ఇదంతా. ఇందులో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ రవ్వ అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం ఊతప్పం వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. అంతేకాకుండా ఊతప్పం చాలా త్వరగా ఫ్రై అవుతుంది. ఇది ఉడకబెట్టుకొని చిదుముకున్న బంగాళాదుంప ముద్ద, దీన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం గట్టిగానే ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఇక్కడ వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇంతకు మించి పలుచగా ఉంటే ఊతప్పాలు ఆయిల్ పీల్ చేసుకుంటాయి. ఇప్పుడు ఊతప్పం వేసుకోవటానికి స్టవ్పై 1 రొట్టె గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 గరిటె పిండిని తీసుకొని ఇలా వేసుకోవాలి. దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు, జస్ట్ ఇలా అని వదిలేయాలి. ఇలా
ఒకవైపు కాలాక రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా కాలిన ఊతప్పాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదండి ఇవాళ మన వీడియో. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇలాంటి రెసిపీస్ గురించి తెలియని వాళ్ళకి తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.